लेकिन कम से कम आज करना पाप को याद कर सारे विश्व को शांति का नाम आप समान बनाने మధురమైన పిల్లలు శరీర నిర్వహణార్థం కర్మ బలం చేయండి. కానీ తక్కువలో తక్కువ 8 గంటలు బాబాను స్మృతి చేసి మొత్తం విశ్వానికి శాంతి యొక్క దానం ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి. ప్రశ్న: సూర్యవంశీ ఘరానే మే ఉంచ్ పత్ పానే కా पुरुषार्थ क्या है? सूर्यवंशी राजधानी लो उन्नत पदवी पे पुरुषार्थमेंटे सूर्यवंशी इंटर उन्नत पदवी पे पुरुषार्थ एमटी अब उत्तर सूर्यवंशी घराने में ऊंच पद पाना है तो बाप को याद करो और दूसरों को कराओ. जितना जितना सुदर्शन चक्रधारी बनेंगे और बनाएंगे उतना ऊंच पद पाएंगे. ते बाबा अंटुन्नारु सूर्यवंशी इंटिलो उन्नत पदवी पोंदाली अनुकुन्नट्लयिते तंड्रिनि స్మృతి చేయండి. మరి ఇతరుల చేత చేయించండి. తండ్రిని స్మృతి చేయండి మరియు ఇతరుల చేత చేయించండి. ఎంత ఎంత స్వదర్శన చక్రధారిగా అవుతారు మరియు తయారు చేస్తారు అంతగా ఉన్నత పదవి పొందుతారు. ఎంత ఎంతగా స్వదర్శన చక్రధారిగా అవుతారు మరియు తయారు చేస్తారు అంతగా ఉన్నత పదవి పొందుతారు. పురుషార్థం పాస్ విత్ ఆనర్ వన్ పురుషార్థం చేసి గౌరవపూర్వకంగా పాస్ అవ్వండి. పురుషార్థం చేసి గౌరవపూర్వకంగా పాస్ అవ్వండి. ఐసా కోయి కర్మ నా హో జో సజా కాని పడి. బాబా అంటున్నారు శిక్షలను అనుభవించేటటువంటి కర్మల్ని చేయకండి. శిక్షలను అనుభవించేటటువంటి కర్మల్ని చేయకండి. సజా కానే వాళ్ళే కప్పది భ్రష్ట హో జాతే. శిక్షల్ని ఎవరు తింటారో వారి పదవి భ్రష్టమవుతుంది. శిక్షలను ఎవరు తింటారో వారి పదవి భ్రష్టమవుతుంది. गीत: इस पाप की दुनिया से दूर ले चलो प्रभु. ई पापक प्रपंचम निंदी दूरंगा तीसुकेल्लंडी अनि चेप्पि पाट. ओम शांति. यह है बच्चों की प्रार्थना. इन बच्चों की जिन्होंने अब तक नहीं जाना है. तुम बच्चे जान गए हो कि इस पाप की दुनिया से बाबा हमको पुण्य की दुनिया में ले जा रहे हैं. वह सदैव आराम ही आराम है. दुख का नाम नहीं. अब अपनी दिल से प्रश्न पूछा जाता है कि हम उस सुखधाम से फिर इस सुखधाम दुखधाम में कैसे आते. ये तो सभी जानते हैं कि भारत प्राचीन देश है. भारत ही सुखधाम था. ते बाबा अंटुन्नारु ई पाप प्रपंच नुंडि दूरंगा तीसुकेल्लंडि प्रभु अनि चेप्पि इदेदैते उंदो ఇది పిల్లల యొక్క ప్రార్థన తండ్రి ముందు. మరి ఎటువంటి పిల్లలు ప్రార్థిస్తున్నారు అంటే ఎవరికైతే ఇప్పటి వరకు భగవంతుని యొక్క పరిచయం యథార్థంగా లేదో వాళ్ళు పాడుతున్నారు. మీరైతే తెలుసుకున్నారు కదా ఈ పాప ప్రపంచం నుండి తండ్రి మమ్మల్ని పుణ్య ప్రపంచంలోకి తీసుకొని వెళ్తున్నారు. అక్కడ సదా విశ్రాంతియే విశ్రాంతి. సతయుగంలో
దుఃఖము అన్న పేరు కూడా అక్కడ ఉండదు. ఇప్పుడు మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి, మేము సుఖదాము తర్వాత దుఃఖధాములోకి ఎలా వచ్చాము. ఇదైతే మీకు తెలుసు కదా, భారతదేశం ప్రాచీన దేశం, భారతదేశమే ఒకప్పుడు సుఖధామంగా ఉండేది. ఒక్క భగవంతుడే, భగవాన్ భగవతి యొక్క రాజ్యం అనేది ఈ భారతదేశంలో ఒకప్పుడు నడిచింది. గాడ్ కృష్ణ, గాడెస్ రాధ, అథవా గాడ్ నారాయణ్, గాడెస్ లక్ష్మి రాజ్యకర్తే సభీ జాంతే హే అబ్ ఫిర్ భారత్వాసీ అప్నే కో పతిత్ భ్రష్టాచార్ క్యూ కహతే హే జాంతే భీ హే భారత్ సోనే కి చిడియా తా పారస్నా పారస్నాత్మిక రాజ్యతా ఫిర్ ఇస్ భ్రష్టాచారి అవస్థ కో కైసే పాయా. బాబా బైట్ సమజాతే హే మేరా భీ యహాన్ హీ జన్మ హే పరంతు మేరా జన్మ దివ్య హే తుమ్ జాంతే హో హమ్ శివ వంశీ హే ఔర్ ప్రజాపితా బ్రహ్మ కుమార్ కుమారియా హే. इसलिए बाबा ने समझाया, पहले पहले ये पूछो गॉड फादर को जानते हो, कहेंगे फादर है ना, फिर संबंध क्या पूछते हैं, पिता तो हो ही गया. अतः बाबा अंटुनारु गॉड कृष्ण राधा लेदा लक्ष्मी नारायण ओकप्पुडु भारत देशंलोनी राज्यं चेस्तू उंडेवारु. अतः अंदरू तेलुसुकुन्नारु कदा, इप्पुडु आ भारतवासीले తమను తాము భ్రష్టాచారులని ఎందుకు చెప్పుకుంటున్నారు అని తెలుసుకున్నారు కదా. భారతదేశం బంగారు పిచ్చుకలా ఉండేది. పారసనాథుడు, పారసనాథుని అంటే లక్ష్మీనారాయణుడు రాజ్యం చేస్తూ ఉండేవారు. ఇటువంటి భ్రష్టాచార్య అవస్థ ఎలా పొందింది, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న భారతదేశం ఇంత భ్రష్టాచారిగా ఎలా అయిపోయింది? తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు, నా జన్మ ఈ భారతదేశంలోనే, కానీ నా జన్మ ఏంటంటే దివ్యమైనటువంటి జన్మ. మీరు తెలుసుకున్నారు మనం శివ వంశీయులం, తర్వాత ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారు. కాబట్టి బాబా అర్థం చేస్తున్నారు, మొట్టమొదట ఇది అడగండి, మీకు గాడ్ ఫాదర్ గురించి తెలుసా అంటారు తండ్రి కదా అని. మరి ఇంకా సంబంధం గురించి ఏమడుగుతాం తండ్రి అని వారు చెప్తే, అంటే తండ్రి అయిపోయారు కదా. అయితే బాబా అంటున్నారు శివ వంశీతో సభి ఆత్మయే హే తో సబ్ బ్రదర్స్ హే ఫిర్ సాకార్ ప్రజాపిత బ్రహ్మాసే క్యా సంబంధ హే తో సభి కహెంగే పితా హే నా జిన్కో ఆది దేవ్ భీ కహతే హే శివ్ హో గయా నిరాకార్ బాప్ వో ఇమార్టల్ ఠహరా. ఆత్మాయ భీ ఇమార్టల్ హే బాకి సాకార్ ఏక్ శరీర్ ఔర్ దూసరా లేతే హే నిరాకార్ శివ వంశీ హే ఉస్మే ఫిర్ కుమార్ కుమారియా నహీ కహెంగే ఆత్మా ఉమే కుమార్ కుమార్ పన్ నహి హోతా. అంటే బాబా అంటున్నారు మీరందరూ కూడా శివ వంశీయులు, అంటే ఆత్మ పరంగా చూస్తే అందరూ పురుషులు, దాని పరంగా చూస్తే పరస్పరంలో ఏ సంబంధం ఉంటుందంటే బ్రదర్స్. తర్వాత సాకారంలోకి వచ్చినట్లయితే ప్రజాపిత బ్రహ్మతో మీకున్న సంబంధం ఏంటి అంటే తండ్రి అని అంటారు కదా అందరూ. మరి బ్రహ్మ ఆది దేవుడు అని కూడా అంటారు కదా. శివుడు నిరాకారుడయ్యారు, ఆయన కళ్ళకైతే కనిపించాడు. ఆత్మ కూడా నిరాకారమే, శరీరాన్ని ధారణ చేస్తున్నంత వరకు ఆత్మని చూడలేము. అయితే బాబా అంటున్నారు సాకారంలో ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది ఆత్మ. నిరాకారు శివ వంశీయులు మీరు, ఇందులో కుమారులు కుమారులు అన్న భేదోభిప్రాయం అనేది రాదు శివ వంశీయుల విషయంలో. ఎందుకంటే ఆత్మలో కుమార్ కుమారితనం అనేది ఏమీ ఉండదు కదా. అయితే బాబా అంటున్న ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలైనట్లయితే అప్పుడు కుమార్ కుమారినన్న ఇది వస్తుంది. శివ వంశీయులైతే మొట్టమొదట, తర్వాత శివుడు ఎప్పుడు కూడా పునర్జన్మంలోకి రాదు. హం ఆత్మయ పునర్జన్మమే అతిహే అచేతం జో పుణ్య ఆత్మ అయితే ఫిర్ పాపాత్మయ కైసేవని. బాప్ కైతే హే తుమ్ భారత వాసులనే అప్నే ఆపుకొచ్చామా అట్లాగా ఈ హే కైతే భీ హో పరంపిత పరమాత్మ ఫిర్ ఉన్కో సర్వవ్యాపి కేదైతే హో పుణ్య ఆత్మ బనానే వాళ్ళే బాప్ కో తుమ్నే కుత్తే బిల్లీ మే పత్తర్ టిక్కర్ మే సబ్ మే టోక్ దియా హే వో బేహద్ కా బాప్ హే జిస్కో తుమ్ యాద్ కర్తే హో వహీ ప్రజాపిత బ్రహ్మా కే ముఖ ద్వారా
ब्राह्मण रचते हैं, तुम ब्राह्मण फिर देवता बनते हो। पतित से पावन बनाने वाला एक ही बाप है, उनको सबसे जस्ती तुमने डिफेम किया है। అయితే బాబా అర్థం చేస్తున్నారు, ఆత్మలైన మీరు పునర్జన్మల్లోకి వస్తారు, ఆత్మే పుణ్యాత్మగా ఉండేది, తర్వాత పాపాత్మగా ఎలా అయింది? బాబా చెప్తున్నారు, భారతవాసీన మీరందరూ కూడా మిమ్మల్ని మీరే చంపదెబ్బ కొట్టుకున్నారు మీకు మీకు. ఎలా అంటే, పరంపిత పరమాత్మని సర్వవ్యాపి అని అనటంతో, పుణ్యాత్మగా అయ్యేటటువంటి పుణ్యాత్మగా తయారు చేసేటటువంటి తండ్రిని మీరు కుక్క, పిల్లి, రాయి, రప్ప అన్నిట్లోకి తీసుకెళ్లి పోసేస్తారు. అయితే బాబా అంటున్నారు, ఆయన అనంతమైన తండ్రి, వారిని మీరు స్మృతి చేస్తూ ఉన్నారు, ఆయనే ప్రజాపిత బ్రహ్మ ముఖం ద్వారా బ్రాహ్మణుల్ని రచిస్తున్నారు, బ్రాహ్మణులు మరలా దేవతగా అవుతున్నారు, పతితుల నుండి పవిత్రంగా తయారు చేసేటటువంటి తండ్రి ఆయన. ఆయనకి అందరికన్నా ఎక్కువగా నిందించారు బాబా, అందుకే మీరు తుమ్హారే పర్ ధర్మరాజ్ ద్వారా కేసు చెల్లేగా. అంటే బాబా అంటున్నారు, అందుకే మీ పైన ధర్మరాజ్ దగ్గర కేసు నడుస్తుంది బాబా, ఎక్కువ మీరే నిందించారు కాబట్టి. తుమ్హారా సబ్సే బడా దుష్మన్ హే పాంచ్ వికార రూపీ రావణ్, తుమ్హారీ హే రామ్ బుద్ధి, బాకీ సబ్కి హే రావణ్ బుద్ధి. అయితే బాబా అంటున్నారు, మీ యొక్క పెద్ద శత్రువు ఐదు వికారాల రూపి రావణుడు, మీది రామబుద్ధి, మిగతా అందరిది రావణుని బుద్ధి. రామరాజ్యంలో ఎంత సుఖీగా ఉండేవారు, రావణ రాజ్యంలో చూడండి ఎంత దుఃఖిగా అయిపోయారు. ఓ పావన్ డినాయిస్టీ యహా హే పతిత్ డినాయిస్టీ, అబ్ కిస్కి మత్ పర్ చల్నా హే, పతిత్ పావన్తో ఏకీ నిరాకార్ హే, ఈశ్వర్ సర్వవ్యాపీ హే, ईश्वर हाजिर जूर है, कसम भी ऐसे उठवाते हैं ऐसे तुम बच्चे हैं जानते हो कि बाप इस समय हाजिर हजूर है, हम आंखों से देखते हैं, आत्मा को पता पड़ा है परम पिता परमात्मा इस शरीर में आया हुआ है, हम जानते पहचानते हैं श्री बाबा फिर से ब्रह्मा में प्रवेश हो, हमको वेद शास्त्रों को सार और सृष्टि का आदि मध्य का राज बतलाए, త్రికాలదర్శి బనా రే. అయితే బాబా అంటున్నారు, రామరాజ్యంలో మీరు ఎంత సుఖీగా ఉండేవారు, రావణ రాజ్యంలో ఎంత దుఃఖీగా అయ్యారు, సతీగుళ్ళు ఉండేది పావన వంశము, ఇక్కడ ఉండేదంతా పతితులే సాంప్రదాయము అంటున్నారు బాబా. మరి మీరు చెప్పండి, ఎవరు సలహా పెట్టారు? పతిత పావుడైతే ఒక్కరే నిరాకారుడు, ఈశ్వరుని సర్వవ్యాపి అంటారు, ఎక్కడ చూస్తున్నా ఈశ్వరుడే ఈశ్వరుడనే అంటారు. అందుకే ఏం చేస్తారంటే ప్రతిజ్ఞ కూడా అలానే చేయిస్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు, మీరు కేవలం మీరే తెలుసుకున్నారు కదా తండ్రి ఈ సమయంలో హాజరై ఉన్నారు, ఈ కళ్ళతో చూస్తూ ఉన్నారు, ఆత్మకు తెలుస్తుంది కదా పరంపిత పరమాత్మ ఈ శరీరంలో వచ్చి ఉన్నారు, మనం తెలుసుకున్నాము గుర్తించాం, శ్రీ బాబా మరలా బ్రహ్మలో ప్రవేశించారు, మనకు వేద శాస్త్రాల యొక్క సారాంశాన్ని సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క రహస్యాన్ని చెప్పి త్రికాలదర్శిగా తయారు చేస్తున్నారు. స్వదర్శన చక్రధారి కో హి త్రికాలదర్శి కహా జాతా హై, అయితే బాబా అంటున్నారు స్వదర్శన చక్రధారీల్ని త్రికాలదర్శి అంటారు, ఎందుకంటే నాలుగు కాలాల గురించి తెలిసిన వాళ్ళే కదా మూడు కాలాలని దర్శించగలుగుతారు, అందుకే బాబా అంటున్నారు. విష్ణువుకి చక్రాన్ని ఇచ్చారు, బ్రాహ్మణులైన మీరు మరలా దేవతగా అవుతున్నారు, దేవతల యొక్క ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి, తుమ్హారా శరీరతో వికార్సే బనా హువా హై నా, బల్ తుమ్హారి ఆత్మ అంతమే పవిత్ర హో జాతీ హై, పరంతు శరీరతో పతిత హై నా, ఇస్లే తుమ్కు స్వదర్శన చక్ర నహీ దే సక్తే, తుమ్ సంపూర్ణ బంతే హో ఫిర్ విష్ణుకి విజయమాల బంతే, రుద్రమాల ఔర్ విష్ణుకి మాల, రుద్ర మాలా హే నిరాకారి ఔర్ వో జబ్ సాకార్ మే రాజ్య కర్తే హే తో మాలా బన్ జాతీ హై, తో ఇన్ సబ్ బాతోం కో తుమ్ భీ జాంతే హో, గాతే భీ హే పతిత్ పావన్ ఆవో తో జరూర్ ఏక్ హువా నా. అయితే బాబా అంటున్నారు, శరీరం వికారాలతో తయారు చేయబడింది కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శరీరం, అంతిమంలో కూడా మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది,
కానీ శరీరం పతితంగానే ఉంటుంది కదా, అందుకే మీకు స్వదర్శన చక్రం అనేది ఇవ్వటానికి లేదు. మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతారో అప్పుడు విష్ణువు యొక్క విజయమాలలోని పూసగా అవుతారు. రుద్రమాల తర్వాత విష్ణుమాల, వైజయంతి మాల. రుద్రమాల నిరాకారి మరియు అవన్నీ సాకారంలో రాజ్యం చేసేది విజయమాల అన్నారు బాబా. నిన్న కూడా బాబా చెప్పారు కదా రెండు మాల, రెండు మాలలో కూడా ముఖాలను చూపిస్తారు, పంచముఖి, త్రిముఖి, చతుర్ముఖి అని చూపిస్తారు. ఆ ముఖం యొక్క అద్భుతం గురించి బాబా నిన్న చెప్పారు. కారణం బ్రహ్మ, బ్రహ్మకి కదా నాలుగు ముఖాలను చూపిస్తారు, మూడు ముఖాలను చూపిస్తారు. బాబా అంటున్నారు ఇవన్నీ జ్ఞానం రిలేటెడ్ విషయాలు, అర్థం చేసుకుంటే ఎంతో నష్ట ఎక్కుతుంది అంటున్నారు బాబా. తో ఇన్ సబ్ బాతం కో తుమ్ అభి జాంతే హో గాతే భీ హే పతిత్ పావన్ ఆవోతో జరూర్ ఏక్ హువాన. ఈ విషయాలన్నీ ఇప్పుడే మీరు తెలుసుకున్నారు. గాయనం కూడా ఉంది కదా, పతిత పావండైన తండ్రి మీరు వచ్చినట్లయితే అని అంటే అర్థం ఏంటి, ఒకరే అయ్యారని అర్థం కదా. పతితుల్ని పవిత్రంగా తయారు చేసేవారు ఒక తండ్రి, పతిత పావనుడు అతి ప్రియమైనటువంటి నిరాకారుడైన గాడ్ ఫాదర్ ఒక్కరే అంటున్నారు బాబా. వహె బడా బాబుల్ చోటే బాబా కోతో సబ్ బాబా బాబా కైతే హేనా జబ్ దుఃఖ్ హోతా హే తబ్ పరమపిత పరమాత్మకు యాక్ కర్తే హే. ఏ బడీ సమజ్నే కీ బాతే హే, పహలే పహలే ఏ బాత్ సమ్జానీ హే, పరమపిత పరమాత్మా సా ఆప్కా క్యా సంబంధ హే. శివ జయంతి తో మనాతే హే నిరాకార పరమపిత పరమాత్మా కీ మహిమా బడీ భారీ హే, జితనా బడా ఇమ్తిహాన్ ఉతనా బడా టైటిల్ మిల్తా హే నా. అయితే బాబా అంటున్నారు ఈయన అతి పెద్ద తండ్రి అయ్యారు కదా, చిన్న తండ్రి అయినట్లయితే అందరికి చిన్నపిల్లలు చూడండి బాబా బాబా అని అంటూ ఉంటారు కదా, ఎప్పుడైతే దుఃఖం కలిగినట్లయితే అప్పుడు పరమపిత పరమాత్మని స్తుతి చేస్తారు. ఇవి చాలా అర్థం చేసుకునేటటువంటి సూక్ష్మమైనటువంటి విషయం. మొట్టమొదటి ఈ విషయం అర్థం చేయించాలి, పరమపిత పరమాత్మతో మీకున్న సంబంధం ఏంటి. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. నిరాకారుడైన పరమపిత పరమాత్మ యొక్క మహిమ చాలా విలువైనది అంటున్నారు. ఎంత పెద్ద ఎగ్జామో అంత పెద్ద పొజిషన్, అంత పెద్ద టైటిల్ లభిస్తుంది కదా. బాబా యొక్క టైటిల్ కూడా చాలా పెద్దది అంటున్నారు. దేవతల యొక్క మహిమ అయితే కామన్ అంటున్నారు బాబా. సర్వగుణ సంపన్న, సోలాకల సంపన్న, బడీ హింసా హే కామ్ కటారి చలాయి ఏ దుఃఖ ఆది మధ్య అంత దుఃఖ, యహ బడీ భారీ హింస అభీ తుమ్కో డబల్ అహింసకు బన్నా హే. అయితే బాబా అంటున్నారు దేవతలు అయితే సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారిలు, పదహార కళ సంపూర్ణులు ఇలా అంటూ ఉంటారు కదా, కామన్ అంటున్నారు బాబా మహిమ అనేది. అన్నిటికంటే పెద్ద హింస కామ కటారిని నడిపించి ఒకరికొకరు ఆది మధ్య అంత్యం దుఃఖం ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది చాలా పెద్ద హింస అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు మీరు ఇప్పుడు డబల్ అహింసకులుగా అవ్వాలి. భగవంతుని యొక్క మాట, హే బచ్చే తుమ్ ఆత్మాయే హో హమ్ పరమాత్మా హే, తుమ్ 63 జన్మ విషయ సాగర్ మే రహే హో, అప్ హమ్ తుమ్కో శీర సాగర్ మే లే జాతే హే, బాకీ పిచాడీ మే తోడా సమయ తుమ్ పవిత్రతా కే ప్రతిజ్ఞ కరో, యే తో అచ్చీ మత హే నా, కైతే భీ హే హమ్కో పావన్ బనావో, పావన్ ఆత్మాయే ముక్తి మే రహతీ హే, సతయుగ్ మే హే జీవన్ ముక్తి, బాప్ కైతే హే అగర్ సూర్యవంశీ బనాయే తో పూరా పురుషార్థ్ కరో. భారతవాసుల కోసం భగవంతుని యొక్క మాట, హే పిల్లలారా, హే ఆత్మలారా, నేను పరమాత్మని, మీరు 63 జన్మల విషయ సాగరంలో ఉన్నారు, ఇప్పుడు మిమ్మల్ని క్షీర సాగరంలోకి తీసుకువెళ్తున్నాను. అయితే బాబా అంటున్నారు ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి. ఇది చాలా మంచి సలహా అయ్యింది కదా, చెప్తూ ఉంటారు కదా మమ్మల్ని పవిత్రంగా తయారు చేయండి, పవిత్రమైన ఆత్మ ముక్తిలో ఉంటుంది, సతీగుణంలో జీవన్ముక్తి స్థితి ఉంటుంది. బాబా చెప్తారు ఒకవేళ మీరు సూర్యవంశీల్లోనే మంచి పదవి పొందాలి అంటే పూర్తి పురుషార్థం చేయండి, నన్ను స్మృతి చేయండి, ఇతరుల చేత కూడా స్మృతి చేయించండి. ఎంత ఎంతగా స్వదర్శన చక్రధారి అవుతారో మరియు తయారు చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. అవి దేకు ఏ ప్రేమ వచ్చి
देहरादून में रहते हैं। इतने सब देहरादून निवासी स्वदर्शन चक्रधारी नहीं थे, ये कैसे बने? प्रेम बच्ची ने आप समान बनाया। ऐसा आप समान बनाता बनाते दैवी जड़ की वृद्धि होती है। हम तो उनको सज्जा बनाने का पुरुषार्थ करना है ना। 8 घंटा तो तुमको छूट है, शरीर निर्वार्थ धंधा आदि करना है, जहां भी जाओ कोशिश करके मुझे याद करो। बाबा अंटुन्नारु, एग्जाम्पल चेप्तुन्नारु चूडंडि, प्रेम बच्ची अंटे अक्कय पेरु प्रेम अन्नमाट, आमे डेहराडून लो उंडेवारु। अयिते इंतगा डेहराडून लो निवासीलु एवरैते उन्नारो वाळ्ळ अंतगा बाबा ज्ञानं तेलिसिन वाळ्ळु कादु, चाला वृद्धि जरिगिंदि अन्नमाट। अंटे ఆ అక్కయ్య తన సమానంగా ఎంతో మందిని తయారు చేశారు. అయితే బాబా అంటున్నారు, మీ సమానంగా ఇలా తయారు చేస్తూ చేస్తూ ఉంటే దైవీ వృక్షం యొక్క వృద్ధి కూడా జరుగుతుంది కదా. అందులకు మనం ఎలా కావాలి అంటే ఒక ఊతకర్రగా అవ్వాలి. అలాంటి పురుషార్థం చెయ్యాలి అంటున్నారు బాబా. 8 గంటలు మీకు ఫ్రీ అంటున్నారు బాబా. శరీర నిర్వహణార్థం వ్యాపార వ్యవహారాలు చేయండి, కానీ అంతే మంచిగా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నన్ను స్ఫూర్తి చేసే ప్రయత్నం మాత్రం వదలద్దు అంటున్నారు బాబా. టైం దొరికితే చేయాల్సిన పని ఏంటంటే బాబా స్ఫూర్తి. ఎంతగా మీరు తండ్రిని స్ఫూర్తి చేస్తున్నారో, గోయా తుమ్ శాంతిక దాన్వి సృష్టి చక్రతో దేతే హం బాబా. ఈరోజు మంచి పాయింట్ చెప్తున్నారు, మీరు ఎంతగా బాబాను స్ఫూర్తి చేస్తున్నారో దానికి అర్థం ఏంటంటే మీరు అంతగా ప్రపంచానికి శాంతి యొక్క దానాన్ని ఇస్తున్నారు అంటున్నారు బాబా. జితనా తుమ్ బాప్ కో యాద్ కర్తే హో గోయా, తుమ్ శాంతి కా దాన్ సారీ సృష్టి కు దేతే హో. అంతగా మీరు మొత్తం ప్రపంచానికి శాంతినిస్తున్నారు అంటున్నారు బాబా. యోగ్ సే శాంతి కా దాన్ దేనా కోయి డిఫికల్ట్ నహీ హై. అయితే బాబా అంటున్నారు, యోగం యొక్క దానం అంటే యోగం ద్వారా శాంతి యొక్క దానం చేయటం ఇది కష్టమైన విషయం కాదు అంటున్నారు. మీరు అలా స్మృతిలో కూర్చొని పాజిటివ్ థింకింగ్ చేస్తూ మిమ్మల్ని మీరు శాంతి స్థితిలో కూర్చోబెట్టుకొని మీ స్వరూపంలో మీరు స్థితి అయితే ఆటోమేటిక్ గా మీ వాతావరణం చుట్టుపక్కల ఉన్న ప్రపంచానికి అది ఆటోమేటిక్ గా శాంతి యొక్క దానం వెళ్ళిపోతుంది అంటున్నారు బాబా. ఈరోజు కభీ కభీ యోగ్ మే బిటాయా భీ జాతా హై క్యూంకి సంఘటన కా బల్ ఇకట్టా హో జాతా హై. ఒక్కొక్కసారి బట్టీలు పెడుతూ ఉంటారు, సంఘటనలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వైబ్రేషన్స్ దానివల్ల కూడా మనకి కుదురుతూ ఉంటుంది కదా. బాబా అర్థం చేస్తున్నారు, శ్రీ బాబా కో యాద్ కర్ ఉన్కో కహో బాబా యే హమారే కుల్ వాలే హై ఇన్హోంకి వృద్ధి కా తా బుద్ధి కా తాలా కోల్. బాబా అర్థం చేస్తున్నారు, శ్రీ బాబాను స్మృతి చేస్తూ వారికి చెప్పండి, బాబా ఈయన మన కులానికి చెందిన వారు, వీరి బుద్ధి యొక్క తాళాన్ని తెరవండి. ఇది కూడా స్మృతి చేసేందుకు ఒక యుక్తి అంటున్నారు బాబా. అప్నే ప్రాక్టీస్ తో ఏ రక్ని హై చల్తే ఫిర్తే శ్రీ బాబాకి యాద్ రే. నడుస్తూ తిరుగుతూ శ్రీ బాబా స్మృతిలో ఉండేటటువంటి ప్రాక్టీస్ ని ఇప్పుడు పెట్టుకోవాలి బాబా. బాబా చెప్తున్నారు, బాబా ఇన్ పర్ దువా కరు, దువా కర్నే వాళ్ళ రహం దిల్ తో ఏ కి బాబా హై. హే భగవాన్ ఇస్ పర్ రహం కరు. భగవాన్ కో హీ కహెంగే నా వహీ మర్సీఫుల్ నాలెడ్జ్ఫుల్ ब्लिसफुल पवित्रता में भी फुल है, प्यार में भी फुल है, तो ब्राह्मण कुलभूषणों का भी आपस में कितना प्यार होना चाहिए. किसी को भी कभी भी दुख नहीं देना. अयिते बाबा अंटुन्नारु वीर पैन दय चूपिंचंडि आशीर्वदिंचंडि. मरि अंदरिकी आशीर्वदिंचे वारु दयार्थ हृदयुडु एवरु बाबा. మరి ఆయన ఆశీర్వదించడం ఏంటి అంటే ఏంటి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇవ్వటం, ఆస్తి లేని వాళ్ళకి ఆస్తి ఇవ్వటం, అది కాదు కదా. అతిథుల్ని పవిత్రంగా తయారు చేసి ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళటం, దానికి తగ్గ శక్తినివ్వటం, పురుషార్థం చేయించటం, ఇదే ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదం. భగవంతుడు ఈయన పైన దయ చూపించండి అని అంటారు కదా, హే భగవంతుడా అని. భగవంతుడనే అంటారు కదా. ఆయన ఎవరంటే దయాసాగరుడు, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రత సాగరుడు, అన్ని ఫుల్,
పవిత్రతలోని ఫుల్ ప్రేమలోని ఫుల్ పిల్లలు మరి ఆయన బ్రాహ్మణ కులభూషణులైన మీరు కూడా పరస్పరంలో అంతే ప్రేమతో నడుచుకోవాలి అని బాబా. ఎవరికి కూడా దుఃఖం అనేది ఇవ్వకూడదు. అయితే బాబా అంటున్నారు అక్కడ జంతువులు కూడా దుఃఖం ఇచ్చుకో సతయుగంలో. అయితే బాబా అంటున్నారు तुम बच्चे घर में रहते भाई भाई आपस में लड़ पड़ते हो थोड़ी बात इकड़ते चयान के इंटर सोदर सोदर पोटलाड़क वहां तो जानवर आदि भी नहीं लड़ते अ जंतु दबलाड़को ने अदे संस्कार इकड़ तैयार कदा नहीं सीखेंगे तो बाप कहते हैं तुम बहुत सजायक आई నేర్చుకోకపోతే బాబా అంటున్నా మీరు చాలా శిక్షలు తింటారు, పదభ్రష్టులు అయిపోతారు, శిక్షకులు అర్హులుగా మనం ఎందుకు అవ్వాలి చెప్పండి. పాస్ విత్ ఆనర్ హుణాచాయ్ అని గౌరవపూర్వకంగా పాస్ అయ్యి ధర్మరాజపురంలోకి వెళ్లకుండా సతయుగంలోకి వెళ్ళాలి కదా. ఎందుకంటే బాబా అంటున్నారు కదా మీరు చాలా డీప్ ఏం చేస్తారు ధర్మరాజపురంలో మీకు నేను కేసేస్తాను అంటున్నారు. ముందు ముందు బాబా అన్ని సాక్షాత్కారం చేసి ఇప్పుడు చాలా తక్కువ సమయం కాబట్టి ఎంత వీలుంటే అంత పురుషార్థం చేసుకొని సఫలం చేసుకుంటాం. బీమారి మేబీ సబ్కో కేతే హే రామ్ రామ్ కహు. రోగాల్లో కూడా అందరికి ఏం చెప్తారు రామా రామా అని అనమని చెప్తూ ఉంటారు. అందరి సేబి కేతే హే లోపల కూడా స్మృతిస్తూ ఉంటారు కదా. అంతిమంలో కొయ్యి కొయ్యి భౌతికే జాతే హే మెహనత్ కర్ ఆగే బడ్ జాతే. కొంతమంది అంతిమంలోనూ అప్పుడప్పుడే జ్ఞానంలోకి వస్తారు, బాగా పురుషార్థం చేసే చాలా చురుగ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. తుమ్ బౌత్ వండర్స్ కా దేఖ్తే రహెంగే, చాలా అద్భుతాలను మీరు చూస్తూ ఉంటారు. నాటకే పిచాడి మే వండర్ఫుల్ పాట హుతాయేనా, చూడండి ఏ నాటకమైనాను మంచి ట్విస్ట్ పెడుతూ ఉంటారు. సినిమా అయినా డ్రామా అయినా ఆ ట్విస్ట్ లోనే ఎంతో మంది ఇంట్రెస్ట్ గా అయ్యి వెళ్తూ ఉంటారు, అది లాస్ట్ వరకు సాగదీస్తూ ఉంటారు. ఆ తర్వాత అంతిమంలో ఏమంటారు ఓహో ఓహో అని చప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు కదా బాబా. అలాగే మీరు కూడా ఈ అంతిమ సమయంలో చాలా అలాంటి పాత్రల్ని అద్భుతాలని చూస్తారు. మరి అప్పుడు మనం కూడా ఏమనాలంటే ఓహో సమయతో బహు ఖుషి మెరేనా, ఆ లాస్ట్ లో అన్నీ అయిపోయిన తర్వాత ఖుషిగా ఉంటారు కదా సినిమా చూసిన తర్వాత. బాబా అంటున్నారు జిన్మే జ్ఞాన్ నహి హే ఓతో బోహేశ్వదే, ఆ సీన్స్ చూడడానికి కూడా ధైర్యం ఉండదు. ఎవరిలో అయితే జ్ఞానం బాగా ధారణ కాలేదండి అనుకోండి, కచ్చగా ఉన్నారనుకోండి, ఆ సీన్ చూసి అక్కడికక్కడే కలుతిరిగి పడిపోతారు. బాబా ఆపరేషన్ ఆదికే సమయ డాక్టర్లు కమ్జోర్ కూడా నహి కత్తేనా, ఆపరేషన్ చేసేటప్పుడు బాడీ అంతా ఓపెన్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు. అలా ఆపరేషన్ చేసేటప్పుడు బలహీనంగా ఉన్న డాక్టర్లు అయితే అక్కడ నిలబెట్టరు కదా. పార్టీషన్ మే క్యా హువా సబీనే దేఖానా ఏతో బౌత్ దర్దనాక్ సమయ. అయితే బాబా అంటున్నారు ఇప్పుడైతే చాలా భయానక సమయము అంటున్నారు బాబా, రక్తపు నదులు ప్రవహించేటటువంటి సమయం రాబోతుంది అంటున్నారు. ఇంకో దేక్నికలే బౌత్ ఇమ్మచ్చాయను, ఈ సిచ్యువేషన్స్ మనం చూడాలి అంటే అంత ధైర్యం కూడా కావాలి కదా. మీది 84 జన్మల యొక్క కథ, మీరే దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉండేవారు, తర్వాత మాయకు వశమై వామ మార్గంలోకి వచ్చారు. వామ మార్గం అంటేనేంటి, వికారాల్లోకి లోన్ అవ్వటము. ఇప్పుడు మరలా దేవతగా అవుతూ ఉన్నారు. ఇది స్మరణ చేస్తూ ఉన్నట్లయితే ఈ నామ తీరానికి చెప్పు ఎహి స్వదర్శన చక్ర హే, ఇదే స్వదర్శన చక్రాన్ని తిప్పటము అంటున్నారు బాబా. అచ్చం మీటే మీటే సిక్కిలాతే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదాకయా ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చం కో నమస్తే. हम रूहाने बच्चों की रूहाने बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण कोसम मुख्य सारांशम फर्स्ट पॉइंट, बाप समान सर्व गुणों में फुल बनना है, आपस में बहुत प्यार से रहना है, कभी किसी को भी दुख नहीं देना है. बाबा अंटनारु తండ్రి సమానంగా సర్వ గుణాలను ఫుల్ గా అవ్వాలి. ఈరోజు బాబా చెప్పారు కదా జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, దయా సాగరుడు, పవిత్రతా సాగరుడు,
అన్నిట్లోని పొలి. అందుకే మనం కూడా పరస్పరంలో ఎలా ఉండాలి, ప్రేమగా ఉండాలి. బాబా సమానంగా సర్వ గుణాలలో ఫుల్ గా పరస్పరంలో చాలా ప్రేమతో ఉండాలి, పరస్పరంలో చాలా ప్రేమతో నడుచుకోవాలి. ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, ఎప్పుడు ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. సెకండ్ పాయింట్, చెల్తే ఫిర్తే బాప్ కో యాద్ కర్నే కా అభ్యాస్ కర్నా. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేసేటటువంటి అభ్యాసం చేయాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేసేటటువంటి అభ్యాసాన్ని చేయాలి. ఆత్మేర సారే విశ్వకో శాంతి కా దాన్ దేనా. స్మృతిలో ఉంటూ మొత్తం విశ్వానికి శాంతి యొక్క దానం ఇవ్వాలి. స్మృతిలో ఉంటూ మొత్తం విశ్వానికి శాంతి యొక్క దానం ఇవ్వాలి. వరదానం జ్ఞాన్ కే రాజ్యం కో సమజ్ సదా అచల్ రహనే వాలే నిత్య బుద్ధి విఘ్న వినాశక్ భవ. జ్ఞానం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకొని, జ్ఞానం యొక్క రహస్యాలను అర్థం చేసుకొని సదా అచంచలంగా ఉండేటటువంటి నిత్య బుద్ధి విఘ్న వినాశకులుగా కండి. జ్ఞానం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకొని సదా అచంచలంగా ఉండేటటువంటి నిత్య బుద్ధి విఘ్న వినాశకులుగా కండి. విఘ్న వినాశక స్థితి మే స్థితి రహనే సే కితనా భీ బడా విఘ్న కేల్ అనుభవ్ హోగా. బాబా వరదానం వివరిస్తున్నారు, నేను విఘ్న వినాశకుణ్ణి, ఈ స్థితిలో ఉండటం ద్వారా నేను విఘ్న వినాశకుణ్ణి, ఈ స్థితిలో ఉండటం ద్వారా ఎంత పెద్ద విఘ్నమైన ఆటలా అనుభవం అవుతుంది, ఎంత పెద్ద విఘ్నమైన ఒక ఆటలాగా అనుభవం అవుతుంది. కేల్ సమజ్నే కే కారణ్ విఘ్నం సే కభీ గబరాయింగే నహి. ఆట అని అర్థం చేసుకునేందుకు చేసుకోవటం వలన, ఆట అని అర్థం చేసుకోవటం వలన విఘ్నాలతో ఎప్పుడు భయపడరు, గాబరా పడరు, విఘ్నాలకు ఎప్పుడు గాబరా పడరు. లేకిన్ ఖుషి ఖుషి సే విజయ బనేంగే, కానీ ఖుషి ఖుషితో విజయులుగా అవుతారు. ఆట అని అర్థం చేసుకున్న కారణంగా విఘ్నాలతో ఎప్పుడు గాబరా పడరు, కానీ ఖుషి ఖుషిత విజయులుగా అవుతారు. అవర్ డబల్ లైట్ రహింగ్, మరియు డబల్ లైట్ గా ఉంటారు, మరియు డబల్ లైట్ గా ఉంటారు. డ్రామాకే జ్ఞాన్ కి స్మృతి సే హర్ విఘ్న నథింగ్ న్యూ లగ్తా హై. డ్రామా యొక్క జ్ఞానం యొక్క స్మృతితో, డ్రామా జ్ఞానం యొక్క స్మృతితో ప్రతి విఘ్నం కొత్తదేమీ కాదు అని అనిపిస్తుంది. డ్రామా యొక్క జ్ఞానం యొక్క స్మృతితో ప్రతి విఘ్నం నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు అని అనిపిస్తుంది. నయీ బాత్ నహి, కొత్త విషయం కూడా కాదు. బౌత్ పురాణి బాత్, చాలా పాత విషయం అనిపిస్తుంది. ఏది కొత్తది కాదు అనిపిస్తుంది, కొత్త విషయం కాదు అని అనుకుంటారు, చాలా పాత విషయం అని అంటారు.
अनेक बार विजयी बने हैं। ऐसे निचे बुद्धि ज्ञान के राज को समझने वाले बच्चों का ही यादगार अचल घर है। इटुवंटि निचे बुद्धि ज्ञानम యొక్క రహస్యాన్ని అర్థం చేసుకునేటటువంటి పిల్లల యొక్క స్మృతి చిహ్నం। ఇటువంటి నిచ్చే బుద్ధి జ్ఞానం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకునేటటువంటి పిల్లల యొక్క స్మృతి చిహ్నమే అచల్ ఘర్। దాని యొక్క స్మృతి చిహ్నమే ఈ అచల్ ఘర్ ని చూపించారు అంటున్నారు బాబా। स्लोगन दृढ़ता की शक्ति साथ हो तो सफलता गले का हार बन जाएगी। दृढ़ता యొక్క शक्ति తోడుగా ఉన్నట్లయితే సఫలతా మీ మెడలోని హారంగా అవుతుంది। సఫలతా మీ మెడలోని హారంగా అవుతుంది। मातेश्वरी जी के अनमोल महावाक्य मम्मा యొక్క చెప్పినటువంటి ఇంపార్టెంట్ విషయాలు। हम जो भी अच्छे व बुरे कर्म करते हैं उनका फल अवश्य मिलता है। जैसे कोई दान पुण्य करते हैं, यज्ञ हवन करते हैं, पूजा पाठ करते हैं तो वो समझते हैं कि हमने ईश्वर के अर्थ जो भी दान किया वो परमात्मा के दरबार में दाखिल हो जाता है। ते मामा अंटुन्नारु मनं एदैते मंचि कावच्चु लेदा चेडु कावच्चु ए कर्म अयिते चेस्तामो दानिकि फलं तप्पनिसरिगा लभिस्तुंदि। एला अयिते एवरैना दान पुण्यं चेस्तारु यज्ञमु होमं चेस्तारु पूजा पाठालु कूडा चेस्तू उंटारु वालेमनुकुंटारंटे मेमु ईश्वरार्थं एदैते दानं चेसां अदि परमात्मनि योक्क दर्बारलो कनिपिस्तुंदि चूपिंचडं जरुगुतुंदि अनि। जब हम मरेंगे तो वो फल अवश्य मिलेगा। एप्पुडैते नेनु चनिपोतानु दानि फलं तप्पकुंडा लभिस्तुंदि अनि। और हमारी मुक्ति हो जाएगी परंतु ये तो हम जान चुके हैं कि इस करने से कोई सदाकाल के लिए फायदा नहीं होगा। వాళ్ళేమనుకుంటారంటే మేము చనిపోతాము దానికి ఫలం లభిస్తుంది ముక్తిలోకి వెళ్ళిపోతామని వాళ్ళు అనుకుంటారు। కానీ మమ్మ చెప్తున్నారు మీరు తెలుసుకున్నారు కదా ఇలాంటివి ఏమి చేయటం వల్ల సదా కాలికేం కోసం లాభం లేదు। ఏతో జైసే కర్మ హం కరేంగే ఉస్కే ఉస్సే అల్పకాల శనగుంగర్ శక్తి ప్రాప్తి అవశ్యకతి। మనం ఎలాంటి కర్మ చేస్తామో ఆ కర్మ అనుసారంగానే అల్పకాలికమైన క్షణగుంగరమైన సుఖం యొక్క ప్రాప్తి తప్పకుండా ప్రాప్తి అవుతుంది। కానీ సదాకాలికంకైతే గ్యారెంటీ లేదు। మామ అంటున్నారు మగర్ జబ్ తక్ యే ప్రాక్టికల్ జీవన్ సదా సుఖి నహీ బని హై తబ్ తక్ ఉస్కా రిటర్న్ నహీ మిల్ సక్తా। ఒకవేళ ఎంత వరకు మీ యొక్క ఈ ప్రాక్టికల్ జీవితాన్ని సదా సుఖిగా చేసుకోరో అంతవరకు దానికి రిటర్న్ కూడా ఏమీ లభించదు। भले हम किससे भी पूछेंगे ये जो भी तुम करते आए हो वो करने से तुम्हें पूरा लाभ मिला है। मेरे एवर ने ना अड़गंडे मेरे इप्पट वर्क ऐसे दानम पुण्यम पुरुषा तुम ऐसे चेस्ट हो चुके दानी वाला मैं केवल ना पूर्ति लाभ नवीन चिंदा। तो उनके पास इसका कोई जवाब नहीं होता। पालेगर दिन के जवाब बने देमी उन्नत आप परमात्मा के पास दाखिल हुआ या नहीं हुआ वो हमें क्या मालूम है। ఇది పరమాత్ముడి దగ్గర ప్రాప్తి అయ్యిందా లేదా అన్నది మాకు ఎలా తెలుస్తుందని అంటారు మళ్ళీ తిరిగి। జబ్ తక్ అప్ని ప్రాక్టికల్ జీవన్ మే కర్మ శ్రేష్ఠ నహీ బనే హై తబ్ తక్ కితనీ భీ మెహనత్ కరేంగే తో భీ ముక్తి జీవన్ ముక్తి ప్రాప్తి నహీ హోగే। అయితే మమ్మ అంటున్నారు ఎంత వరకు మీ ప్రాక్టికల్ జీవితంలో కర్మ శ్రేష్ఠంగా కాదు అంతవరకు మీరు ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా ముక్తి జీవన్ ముక్తి అనేది ప్రాప్తి అవ్వదు। కర్మ మార్చుకోవటం వల్లనే ఈ రెండు ప్రాప్తి అవుతాయి అంటున్నారు మామ। అచ్చా దాన పుణ్య కియా లేకిన్ ఉస్ కర్నే సే కోయి వికర్మ తో భస్మ నహీ హుయా
మీరు దాన పుణ్యం చేశారు. అలా చేయటం వల్ల ఏదైనా వికర్మ వినాశనం అయ్యిందా? మీరు ముక్తి జీవన్ ముక్తి కైసే ప్రాప్తి హోగే. కర్మే మారలేదన్నప్పుడు, వికారాలు భస్మం కాలేదన్నప్పుడు ముక్తి జీవన్ ముక్తి ఎలా ప్రాప్తి అవుతుంది చెప్పండి అంటున్నారు మామ. భలే ఇతనే సంత్ మహాత్మాయే హే, జబ్ తక్ ఉన్హోంకో కర్మకి నాలెడ్జ్ నహీ హే తబ్ తక్ వో కర్మ అకర్మ నహీ హో సక్తే నా వో ముక్తి జీవన్ ముక్తి కో ప్రాప్తి కరెంగే. ఇంతమంది ఎవరైతే మహాత్ములు ఉన్నారో, సన్యాసులు ఉన్నారో, వాళ్ళకే ఇంతవరకు కర్మల యొక్క జ్ఞానం లేదు. కర్మల యొక్క జ్ఞానం లేనంత వరకు కర్మ అకర్మ కాలేదు అంటున్నారు. అంటే ముక్తి జీవన్ ముక్తిని ప్రాప్తింప చేయలేరు వాళ్ళు కూడా. వాళ్ళకు కూడా తెలియదు సత్యమైనటువంటి ధర్మం ఏంటి, సత్యమైనటువంటి కర్మ ఏంటి అన్నది వాళ్ళకు కూడా తెలియదు అంటున్నారు. సిర్ ముక్సే రామ్ రామ్ కెహనా ఇస్సే కోయ ముక్తి నహీ హోగి. నోటితో కేవలం రామా రామా అనమాటారు, దాని వల్ల ముక్తి అయితే ఎవరికి కలగదు. బకేసే సమస్ బయటనేకి మరణకే బాధ హమారి ముక్తి హోగి. ఏమంటారంటే ఇదే అనుకుని కూర్చుంటే మరణించిన తర్వాత మాకు ముక్తి కలుగుతుంది అని. ఉన్నహంకా ఏ పతనేకి మరణకే బాధ క్యా ఫాయిదా మిలేగా, మరణించిన తర్వాత లాభం ఏంటన్నది కూడా వాళ్ళకి తెలియదు అంటున్నారు. కుచ్చిబి నహి ఏమీ లేదు అంటున్నారు. బాకీతో మనిషి అప్నే జీవన్ మే చాహే బురే కర్మ కరే చాహే అచ్చా కర్మ కరే ఓబి ఇసీ హీ జీవన్ మే భోగ్నా హే. మమ్మ అంటున్నారు మనుష్యులు తమ జీవితంలో అది మంచి కర్మ చేసినా చెడు కర్మ చేసినా దానికి ఫలితం ఈ జీవితంలోనే అనుభవించాల్సి వస్తుంది. ఏ సారీ నాలెడ్జ్ ఆమె పరమాత్మ టీచర్ ద్వారా మిల్ రహి. ఇప్పుడు ఈ మొత్తం జ్ఞానం పరమాత్మ టీచర్ ద్వారా మనకి లభిస్తుంది. కైసే శుద్ధ కర్మకరికి అప్నే ప్రాక్టికల్ జీవన్ బనాని హే. ఎలా శుద్ధమైనటువంటి కర్మ చేసి మన ప్రాక్టికల్ జీవితాన్ని సుఖీగా తయారు చేసుకోవాలన్న జ్ఞానం ఇప్పుడు పరమాత్మ నుండి మనకి లభిస్తుంది. ఈ జ్ఞానమే కర్మ అకర్మగా కూడా చేస్తుంది. ఈ జ్ఞానమే మనకు అనేక జన్మ ఫలం ఇస్తుంది. ఈ జ్ఞానమే మనం నెక్స్ట్ మరణించిన తర్వాత ముక్తి జీవన ప్రాప్తిస్తుంది. ఈ జ్ఞానమే మనకు లాభదాయకాన్ని 21 జన్మల వరకు కలిగిస్తుంది అంటున్నారు. అదే బయట వాళ్ళకి ఈ జ్ఞానానికి ఉన్న తేడా అని మమ్మ చెప్తున్నారు. ఓం శాంతి. అంటే ఈరోజు బాబా చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఎంత బాబా స్మృతిలో కూర్చుంటామో ఆటోమేటిక్ గా మీ ద్వారా ప్రపంచానికి శాంతి యొక్క దానం వెళ్తుంది అంటున్నారు. కాబట్టి మీరు ఎక్కడైనా కూర్చోండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ప్రయత్నం చేసైనా బాబా స్మృతిలో ఉండే అలవాటు చేసుకోండి. నడుస్తున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, లెగుస్తున్నా బాబా స్మృతిలో ఉండే ప్రాక్టీస్ సహజ సిద్ధంగా మనలో అది వచ్చేయాలి. అలాంటి ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. మరి సూర్యవంశంలోకి రావాలంటే ఏం చెప్పారు? మనం బాబా స్మృతి చేయాలి, ఇతరుల చేత కూడా చేయించాలి అంటున్నారు. అంతగా పురుషార్థం చేసే ప్రయత్నం చేయాలి. మీరు శరీర నిర్వహణార్థం కర్మ చేయండి, కానీ తక్కువలో తక్కువ 8 గంటలు బాబాను స్మృతి చేసేటటువంటి పరిస్థితి మీకు మీరుగా క్రియేట్ చేసుకోండి అంటున్నారు. మీ సమానంగా తయారు చేసే పురుషార్థం కూడా చేయండి అంటున్నారు. బాబా పరమాత్మతో ఉన్న సంబంధం అడగమంటున్నారు. ఎంత డీఫైన్ చేశారు, వాళ్ళకు వాళ్ళే చెంపబోతున్నారు అని చెప్పారు. అలాగే కేసు నడుస్తుందని కూడా చెప్తున్నారు బాబా వెరైటీగా. ఈరోజు అయితే బాబా అంటున్నారు ఈ దేవతల యొక్క మహిమ ఏదైతే ఉందో అది కామన్, భగవంతుని యొక్క మహిమ ఏదైతే ఉందో అన్కామన్, చాలా విలువైనది అంటున్నారు. అయితే ఈ కామ కటారీని నడిపించడం కూడా ఆది మధ్య అంత దుఃఖం ఇచ్చుకుంటూ వచ్చారు. అంత డబల్ అహింసకులుగా కూడా మనం ఇప్పుడు అవ్వాలి. దేవతలుగా అవ్వటం అంటే విష్ణుమాలలోని మనుడుగా అవ్వటం, స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. ఆ సంస్కారాన్ని ఇక్కడే నింపుకోవాలి. ఇక్కడ నింపుకోనే కదా అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ జీవితంలో అనుభవిస్తారు. మీ సమానంగా తయారు చేస్తూ ఉంటే ఈ దైవీ వృక్షం కూడా వృద్ధి చెందుతుంది. ఎగ్జాంపుల్ గా ప్రేమ్ బచ్చి గురించి చెప్పారు. అంతిమ సమయంలోనే పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చెయ్యాలి ఇప్పుడు అంటున్నారు. ఈ విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళాలంటే పవిత్రత తప్పనిసరి అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఇక్కడ చిన్న విషయానికి ఇళ్లలో పోట్లాట్లు గొడవలు జరిగి అక్కడ జంతువులు కూడా దెబ్బలాడుకుంటారు. ఆ సంస్కారం ఎక్కడ తయారు చేసుకోవాలి? ఇక్కడే తయారు చేసుకోవాలి అంటున్నారు.
అందుకే బాబా అంటున్నారు ప్రేమతో మెలగ. బాబా ఎలా అయితే అన్ని గుణాల్లో ఫుల్, మనం కూడా ఫుల్ గా అయ్యి ప్రేమతో నడుచుకోవాలి. ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, వీలైనంత సహయోగిగా అవ్వాలి. విశ్వానికి శాంతినివ్వండి. అలాగే విఘ్న ప్రూఫ్, నేనెవరు? విఘ్న వినాశకుని. ఈ స్థితిలో ఉండటం ద్వారా పరిస్థితి కాస్త ఎలా అనుభవం అవుతుందంటే ఒక ఆటగా అనుభవం. ఆట అనుకునేవాడు ఎప్పుడు గాబరా పడరు, ఖుషీ ఖుషీగా విజయాన్ని కూడా పొందుతారు అంటున్నారు. నిశ్చయ బుద్ధి, జ్ఞానం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకునే పిల్లల యొక్క గుర్తుగానే అచిల్ గారు అనేది చూపించారు. దృఢతను మీ తోడుగా ఉంచుకుంటే సఫలత మీ మెడలోని హారంగా అయిపోతుంది. మా అమ్మ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు కదా, కర్మ అకర్మగా అవ్వాలి అంటే దాన పుణ్యాలు యజ్ఞ హోమాలు చేయటం వల్ల లాభం లేదు, మార్చుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి శ్రేష్ఠ కర్మలు చేసే జ్ఞానాన్ని ఇప్పుడు భగవంతుడు మనకి ఇస్తున్నారు. అంత డిఫికల్ట్ కాదు, మార్చుకోకుండా దానివల్ల ఫలం లాభం రెండు ఉన్నాయి. ఓం శాంతి. అయితే రేపు ఆదివారం 15వ తారీఖు రైల్వే న్యూ కాలనీలోని మహారథి అన్నయ్య శాంతకృష్ణ వై మౌంట్ అబు నుండి వస్తున్నారు. వాళ్ళు మొత్తం 6 మెంబర్స్. వాళ్ళది క్లాస్ ఉంది రేపు ఉదయం 6:30 నుండి 9 వరకు. 6:15 అయ్యేసరికి అందరూ కూడా సెంటర్ కి చేరుకోవాలి. అంటే ఈ సంఘం యుగంలోనే కదా మహారథాన్ని కలుసుకోవటం, వాళ్ళ దృష్టి తీసుకోవటం, వాళ్ళ అనుభవాల యొక్క ప్రసాదం తినటం, మనం కూడా మార్చుకోవటానికి ఏదో ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి రేపు ఎవరు మిస్ కాకుండా, ఆదివారం సండే కలిసి వచ్చింది కాబట్టి ఎవరు మిస్ కాకుండా రైల్వే న్యూ కాలనీకి రావాలి. రైల్వే న్యూ కాలనీ అక్కడ క్లాస్ ఉంటుంది, తప్పనిసరిగా అందరూ చేరుకోవాలి. టిఫిన్ ఏముండదు, తొలి తీసుకుంటారు. पवित्रता के हे मंत्र दाता, पवित्रता के हे मंत्र दाता, हम पर तुम्हारे एहसान सन्मार्ग पर अब इंसान लाखों